జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హంగు ఆర్భాటాలతో ధవళేశ్వరం వంతెనపై కవాతు నిర్వహించారు. రాజకీయంగా సత్తా చూపించారు. కానీ జనసేనకు ఈ కవాతు ప్రయోజనం కలిగిస్తుందా? రాంగ్ టైమింగ్లో పెట్టుకున్నారా? ఏపీ సమస్యలను వ్యక్తిగతమైనవని చెప్పుకుని సైలెంట్ అవుతున్నారా? జనసేన వ్యూహంలోనే తేడా కనిపిస్తోందా? ఓవైపు ఉత్థానం గుండె కోత, మరోవైపు ఏపీపై ఢిల్లీ స్థాయి కుట్రలు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతమున్న పరిస్థితి ఇది. ఏపీకి ప్రకృతి విపత్తుల కన్నా రాజకీయ కుట్రలే అతిపెద్ద విపత్తుగా మారిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నులు ఎగ్గొట్టారన్న సూచనలు లేకుండానే, కేవలం టీడీపీ నేతలన్న కారణంగానే ఏపీలో ఐటీ అధికారులు రోజుల తరబడి సోదాలు చేస్తూ ఓ రకమైన భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఓ చిన్న అపార్ట్మెంట్లో 12 మంది అధికారులు రోజంతా సోదాలు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో పారిశ్రామికవేత్తల్ని భయపెట్టి వ్యాపార వర్గాలు తమ వ్యాపారాలను నియంత్రించుకునేలా చేసి ఏపీని ఆర్థికంగా దెబ్బకొట్టే ఉద్దేశమేనని టీడీపీ నేతలు ఆవేదనతో ఉన్నారు. ఈ ఐటీ సోదాలు వ్యక్తిగతంగా జరుగుతున్నట్లుగా విపక్షాలు మాట్లాడుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా అవి వ్యక్తిగతంగా జరుగుతున్న దాడులుగానే చెబుతున్నారు. సీఎం ఇంటిపైనో, సీఎంఓపైనో, ఇతర ప్రభుత్వ ఆఫీసులపైనో జరిగితేనే ఖండిస్తామంటున్నారు. ఐటీ రైడ్స్ నిజంగా ప్రభుత్వ కార్యాలయాల మీద కానీ, ముఖ్యమంత్రి గారి కార్యాలయాల మీద కానీ, సచివాలయం మీద కానీ చేస్తే, ఢిల్లీలో జరిగినట్టు కేజ్రీవాల్ గారి ముఖ్యమంత్రి కార్యాలయం జరిగినట్టుగా ఖచ్చితంగా మీద దానికి రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడతాం. కానీ ఎక్కడో ఏదో పరిశ్రమల అధిపతుల మీద, పారిశ్రామికవేత్తల మీద జరిగితే దానికి ఏ విధంగా అర్థం చేసుకోవాలో మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఎక్కడో మారుమూల ఒక గుంటూరులో బ్రిక్ ఫ్యాక్టరీకో, లేదంటే అన్నవాసం జరిగిందని ఇంకో జరిగిందనుకో, దానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ఇవన్నీ కొంచెం మేము సంపూర్ణంగా అర్థం చేసుకుని దాని మీద మా స్పందన తెలియజేస్తాం. జనసేన విధానం ఐటీ దాడుల విషయంలో అదే అనుకున్న, ఉద్దానం విషయంలో మాత్రం సమర్థించుకోలేని పరిస్థితి ఏర్పడింది. తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతాన్ని తుడిచిపెట్టేసింది. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. తాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితి. ఎంత ప్రభుత్వమైనా ఒక్కసారి విరుచుకుపడిన విపత్తును అధిగమించి ప్రజలందరి కష్టాల నుంచి గట్టెక్కించడం కష్టమే. ఇలాంటి సమయంలో కూడా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సమస్య ఉందని చెప్పి పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ప్రజా పోరాట యాత్రను శ్రీకాకుళం నుంచి ప్రారంభించిన సమయంలో ఉద్దానంకు ఎవరు లేకపోయినా తానున్నానంటూ ఆవేశంగా ప్రసంగించిన వీడియోలు ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. అలా చెప్పిన పవన్ కళ్యాణ్ కనీసం ఉద్దానం ప్రజల్ని ఆదుకునేందుకు ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో కవాతు నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని, కొద్ది రోజులుగా జనసేనకు మద్దతుగా మారిన పత్రికలు, టీవీ ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయం జనసేనకు మరింత బ్యాడ్ ఇమేజ్ తీసుకొస్తోంది. అంత మొత్తం పెట్టి కవాతు నిర్వహించడం కన్నా అందులో సగమైన ఉద్దానం బాధితులకు సహాయం చేస్తే బాధితుల ఆకలైనా తీరేదన్న విమర్శలు ఎక్కువగానే వస్తున్నాయి. ఇలా ప్రతి విషయంలోనూ జనసేన అధినేతపై విమర్శలు వస్తున్నాయి. సరైన స్ట్రాటజీ తీసుకోవడం లేదని, తాను చెప్పిన వాటిని సరిగ్గా ఆచరణలోకి తీసుకురావడం లేదన్న ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. గతంలో ప్రత్యేక హోదాపై ప్రభుత్వంపై అఖిలపక్షం పెడితే వచ్చేది లేదని ప్రకటించారు పవన్. కానీ మొన్న పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవంలో అఖిలపక్షం పెట్టాలని డిమాండ్ చేశారు. ఇలా నిలకడలేని ప్రకటనలు, విధానాలతో పవన్ విమర్శల పాలవుతున్నారు. మీరు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. మీరు ఎవరో కూర్చొని ఈసారి ఆల్ పార్టీ ఒకటి మీటింగ్ పెట్టండి, మేము వస్తాం. డెలిగేషన్ ఢిల్లీకి తీసుకెళ్ళండి, మాట్లాడతాం మోడీ గారితో. నేను ఇప్పుడు దాకా మోడీ గారిని కలవలేదు. ఎందుకంటే చాలాసార్లు వెళ్ళి కలుసుకొని వచ్చి నేను లోపలికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ నాయకులతో వెళ్ళి మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు చెప్పి గతంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులేదు హైకమాండ్ చెప్పింది అలా కాకుండా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, భావితరాల శ్రేయస్సు కోసం ఇవన్నీ ఆలోచించి, అందుకే నేను ఒక్కరిని వెళ్ళడానికి నాకు ఇష్టపడలేదు. ఎందుకంటే ఇది ఒక్కడితో చేసే సమస్య కాదు, ఇది అందరం కలిసి కూర్చొని సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి పోరాటం చేయాలన్న సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా మా విన్నపం, నిజంగా మీరు ఆల్ పార్టీ మీటింగ్ మీరు అరేంజ్ చేయండి, ఒకసారి ఆల్ పార్టీ డెలిగేషన్ పెట్టండి, మేము వస్తాం. జనసేన రాజకీయం ఎవరికి అర్థం కాకుండా ఉన్న పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు బల ప్రదర్శన చేస్తున్నారు. ఈరోజు ధవళేశ్వరం వంతెనపై జన సైనికులతో కలిసి నడిచి తన వాణి వినిపించారు. అయినా ఎన్నో సందేహాలు, విమర్శలు.